మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 26వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇది ఆ బుల్లికృష్ణుని 5251వ పుట్టినరోజు. శ్రావణమాసం బహుళ అష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోయి సంపదలు కలిగేలా శ్రీకృష్ణ భగవానుడు దీవిస్తాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించటానికి అవతరించిన 8వ అవతారం శ్రీకృష్ణుడు. ఈరోజునే శ్రీకృష్ణ జన్మాష్టమిగా హిందువులందరూ పండుగగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు ఇప్పటికీ ఈ భూమి మీద తిరుగుతున్నాడనటానికి ప్రత్యక్ష నిదర్శనం నిధివన్ ఆలయం. ఈ ఆలయంలోకి శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల సమేతంగా సాయంత్రం సమయంలో ఈ నిధివన్ ఆలయంలో రాధతో కలిసి నృత్యం చేస్తాడని అందరూ విశ్వసిస్తారు. దీనికి కొన్ని ప్రత్యక్ష నిదర్శనాలే ఉన్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ గర్భంగా కృష్ణపక్షం అష్టమతిథి రోజు కంసుడి శిరసాలలో జన్మించాడు. కాబట్టే శ్రావణ బహుళ అష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతేకాదు, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అంతేకాదు, కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం ఈ రోజని కూడా వివరించటం జరిగింది. దుష్టశిక్షణ శిష్టరక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు శ్రీకృష్ణ భగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహాభాగవతం కథలు విన్నా దృశ్యాలు సూచన జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం శ్రీకృష్ణుని మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అద్దం పడుతుంది. ద్వాపరయుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తారు. భగవద్గీతలోని భావాలు అర్థం చేసుకుంటే ఇప్పటివారు తప్పు చేయాలంటే భయపడతారు. భగవద్గీత చదవటం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుంది. శ్రీకృష్ణుడు గోవులను సంరక్షిస్తాడు కాబట్టి ఈరోజు గోవుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు ఏమీ చేయకపోయినా గోవును పూజిస్తే చాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు గోవుకు పశుగ్రాసం శనగలు తినిపిస్తే కలుగు పుణ్యం అనంతం. ఎందుకంటే గోవుకు పశుగ్రాసం తినిపించటం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అంతేకాదు, గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే 3 కోటి దేవతలను ప్రదక్షిణలు చేసినంత పుణ్యం కలుగుతుంది. సకల దేవతల ఆశీర్వాదం కలిగి అదృష్టం వరిస్తుంది. ఇక మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తులసీదళాలు వేసిన చన్నీటి స్నానం చెయ్యాలి. పగలంతా ఉపవాసం ఉండి ఇల్లు వాకిళ్లకు రంగవల్లులు వేసి ప్రధాన ద్వారం ఎదురుగా పిలిస్తే లోపలకు వస్తున్నట్లు బుల్లిబుల్లి కృష్ణుని పాదాలు వెయ్యాలి. పూజలో కూర్చునేవారు పసుపు రంగు వస్త్రాలు ధరించి సింధూర తిలకం పెట్టుకోవాలి. అదేవిధంగా సింధూర తోరం కట్టుకోవాలి. పూజకు సన్నజాజి పువ్వులు ఉపయోగించాలి. శ్రీకృష్ణ అష్టోత్తర సహస్రనామాలు చదవాలి. భగవద్గీత పారాయణం చేయటం మంచిది. పాయసం వడపప్పు చక్ర పొంగలిని ప్రసాదాలుగా పెట్టాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు ఏమీ చేయకపోయినా సరే శ్రీకృష్ణుని భక్తితో నమస్కరించి మేగడ వెన్న పాలు నైవేద్యంగా పెడితే వారి సమస్త కోరికలు తీరేలా శ్రీకృష్ణ భగవానుడు దీవిస్తాడు. అలాంటి వారు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని పురాణ వచనం. అదేవిధంగా ఈరోజు బెల్లం కలిపిన అటుకులు నైవేద్యంగా పెడితే వారు ఐశ్వర్యవంతులవుతారు. ఎందుకంటే కుచేలుడు పెట్టిన అటుకులు తీసుకొని కుచేలునికి సర్వం ప్రసాదించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే ఈరోజు బెల్లం కలిపిన అటుకులు నైవేద్యంగా పెడతారు. ఈరోజు పిల్లలు కలగని దంపతులు శ్రీకృష్ణుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి శ్రీకృష్ణుడి ఫోటో దగ్గర అప్పుడే చేసిన వెన్నను నైవేద్యంగా పెట్టి దానిపై పంచదార ఉంచి స్వామికి నివేదించాలి. స్వామికి నివేదించిన ఆ వెన్నను ఆ దంపతులు ప్రసాదంగా తింటే తప్పక సంతానం కలిగేలా ఆ సంతాన గోపాలకృష్ణుడు దీవిస్తాడు. ఈరోజు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు.
అందుకే ఈ పండుగను ఒట్ల పండుగ లేదా ఒట్ల తిరునాళ్ళ అని కూడా పిలుస్తారు. ఈరోజు చేయకూడిన పనులు కూడా ఉన్నాయి. మనం ఏమీ చేయకపోయినా పర్వాలేదు, కాని ఇలాంటి పవిత్రమైన రోజు ఈ పనులు చేయకండి. ఈరోజు చెట్లు నరకటం అస్సలు చేయకూడదు. ఈరోజు చెట్లు నరికిన వారికి కష్టాలు ఎదురవుతాయి. ఈరోజు మాంసాహారం భుజించరాదు, మద్యం సేవించకూడదు, భార్యాభర్తలు కలవకూడదు, అసత్యమాడకూడదు, స్త్రీలను బాధ పెట్టకూడదు. ఇలాంటి పనులు దరిద్రానికి హేతువులు అవుతాయి. ఈరోజు ఉపవాసం ఆచరించాలి, ధాన్యం తినకూడదు, పండ్లు పచ్చిపాలు తాగవచ్చు. ఆ తరువాత భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ భగవాను పూజిస్తే శాంతి సుఖం పరమభాగ్యం కలుగుతాయి. ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. ఈరోజు భక్తితో శ్రీకృష్ణుణ్ణి పూజించిన వారికి సంతానం ఆయురారోగ్యాలు వైకుంఠప్రాప్తి కలుగుతాయని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది. ఈరోజు అర్ధరాత్రి వరకు శ్రీకృష్ణుణ్ణి పూజించాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి స్వామివారి అనుగ్రహం కలిగి కోరికలన్నీ తీరతాయి. ఈరోజు రాత్రి అంటే నిషితాకాలం పూజా సమయం, అనగా రాత్రి 11:46 PM నుండి 12:32 AM వరకు మొత్తం 46 నిమిషాల పాటు నిషితాకాలం పూజ ఉంటుంది. ఈ నిషితాకాలంలో ఎవరైతే శ్రీకృష్ణ భగవానుణ్ణి భక్తితో కొలుస్తారో అలాంటి వారికి అన్ని శుభాలే కలుగుతాయి. అఖండ ఐశ్వర్యం కలిగేలా ఆ స్వామి దీవిస్తారు. ఎందుకంటే ఈ సమయంలోనే ఆ బుల్లికృష్ణుడు జన్మించింది. ఇక ఈరోజు అష్టమి తిథి ప్రారంభమయ్యేది 26:03:39 AM మొదలై 27:00 AM వరకు అష్టమి తిథి ఉంటుంది. అలానే రోహిణి నక్షత్రం ప్రారంభమయ్యేది 26:00 PM నుండి 27:00 PM వరకు ఉంటుంది. ఈరోజు ఎవరైనా సరే మీ ఇంట్లో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రంపై బాలకృష్ణుల చిత్రపటం లేదా రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటాలకు కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టాలి. శ్రీకృష్ణుడికి ఆవునెయ్యి దీపం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు వెండి ప్రమిదలో లేదా మట్టి ప్రమిదలో ఆవునెయ్యి పోసి 5 లేదా 6 వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈరోజు తులసీ దళాలతో స్వామిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు ఈరోజు నీలం రంగు పుష్పాలతో స్వామిని పూజించిన, పసుపు పచ్చని చామంతి పువ్వులతో పూజించిన లేదా తులసీ దళాలతో ఇంట్లో స్వామి చిత్రపటాన్ని పూజిస్తే చాలా మంచిది. ఈరోజు పూజ చేసే సమయంలో ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అంటూ పూజ చెయ్యాలి. 21 సార్లు లేదా 108 సార్లు జపిస్తే ఇంకా మంచిది. ఇక శ్రీకృష్ణ భగవానుడికి కర్పూర హారతి ఇచ్చి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు నెమలి ఈకను పూజలో ఉంచి పూజ పూర్తి కాగానే వాటిని బీరువాలో ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు తీరి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, సమస్యలు ఉన్నవారు, ధనం కలగాలి అనుకునేవారు ఈరోజు శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించిన అటుకులను ప్రసాదంగా స్వీకరిస్తే సంపదలు కలుగుతాయి. ఇక జాతకంలో కుజదోషం ఉన్నవారికి పెళ్లిళ్ళు ఆలస్యమవటం, జాతకంలో వివాహం ఆలస్యమవటం లాంటి సమస్యలు ఉంటే ఈరోజు స్వామికి సంపెంగ పువ్వును సమర్పించాలి. ఇలా పూజా సమయంలో సంపెంగ పువ్వును దేవుడి ముందు ఉంచితే కుజదోష తీవ్రత తగ్గుతుంది. పెళ్లి కావలసిన వారికి తొందరగా పెళ్లిళ్ళు అవుతాయి. ఇక ఈరోజు శ్రీకృష్ణుడి ఆలయంలో ఆవునెయ్యి దీపం వెలిగిస్తే విశేష ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి. ఇక ఈరోజు ఉదయం స్నానం చేసే నీటిలో 4 తులసి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. మరి ఇంతకీ కృష్ణాష్టమి రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక కృష్ణాష్టమి రోజు తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఈ కృష్ణాష్టమి రోజు తులసి చెట్టును తాకండి.
హిందూ సాంప్రదాయంలో తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం తులసి మొక్కను అతి పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను విడుదల చేస్తుందని పరిశోధనల ద్వారా కూడా తెలిసింది. జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టి జపాన్లో కూడా ప్రతి ఇంట్లో తులసి చెట్టును తప్పక పెంచుతూ ఉంటారు. తులసి లక్ష్మీ అమ్మవారి స్వరూపం. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మంచి సుఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తుంది. తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్తారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం పీల్చుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోకి విడిచిపెడతాయి. కానీ తులసి చెట్టు మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను, అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు. తులసి ఔషధ గని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతూ ఉంటారు. తులసికి ఉన్న అద్భుత ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు, ఇంటి వెనుక తులసి మొక్కను పెంచి పూజించమన్నారు మన పెద్దలు. తులసి మొక్క ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్క అయినా ఇంట్లో పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం లేవగానే తులసి చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు. ఇక ఈ కృష్ణాష్టమి రోజు మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు. 2 నిమిషాల్లో మీ శరీరంలోని దోషాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈరోజు మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తులసి చెట్టును తాకండి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉందో వారి ఇంటికి వెళ్ళి తులసి మొక్కను తాకండి. పూజలు చేసే తులసి మొక్క అయినా లేదా పూజలు చేయని తులసి మొక్క అయినా సరే తాకండి. ముందు తులసి మొక్కకు చెంబుడు నీళ్లు పోసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ తరువాత తులసి మొక్కకు నమస్కారం చేసుకొని 11 సార్లు తులసి చెట్టును, ఆకులను తాకండి. అలా చేసేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా చేశాక 1-2 నిమిషాలు ఆ తులసి చెట్టు దగ్గరలో కూర్చోండి. దగ్గరలో అంటే తులసి వాసన వచ్చేంత దగ్గరలో కూర్చోవాలి. ముఖ్యంగా ఈరోజు తులసి వనానికి వెళ్ళి ఆ వనంలో తులసి మొక్కను తాకి అక్కడ 2 నిమిషాలు కూర్చుంటే తిరుగులేని రాజయోగం పడుతుంది. చాలా మంచి జరుగుతుంది. మీ ఒంట్లో ఉన్న తెలియని రోగాలు మొత్తం నయమవుతాయి. చక్కని ఆరోగ్యం కలుగుతుంది. తులసి వనం అందుబాటులో లేని వారు ఒక మొక్క ఉన్న దగ్గరకు వెళ్ళైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి. కేవలం చెంబుడు నీళ్లు పోసి తులసి చెట్టును, ఆకులను 11 సార్లు తాకి కాసేపు అక్కడ కూర్చోండి. ఇదంతా చేయలేని వారు కనీసం తులసి మొక్కను తాకినా చాలు. మీ ఇంట్లో ఉండే తులసి మొక్కను తాకినా చాలు. అందులోని అద్భుత శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశించి మీ ఇంట్లోని ఒంట్లోని దోషాలు 2 నిమిషాల్లో పోతాయి. దరిద్రం వదిలిపోతుంది. మీ జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను తులసి చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. అత్యద్భుత ఔషధ గుణాలు ఉన్న చెట్లలో తులసి ప్రధానమైంది. ఈ విషయం అనాదికాలంలోనే భారతీయులు గుర్తించి దానిని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు. కావున తప్పకుండా ఈ కృష్ణాష్టమి రోజు తులసి చెట్టును తాకండి. ఇలా తాకటం వల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అలాగే ఈరోజు 1 తులసి ఆకును కూడా తినండి. మీకు అంతా మంచే జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి 100 నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈరోజు తులసి మొక్కను తాకండి. ఈరోజు కదంబ పుష్పాలతో స్వామిని పూజిస్తే కోరికలన్నీ తీరతాయి. ఈరోజు తులసి మాలను కృష్ణుడి చిత్రపటానికి లేదా విగ్రహానికి సమర్పించాలి. అదేవిధంగా తులసీదళాన్ని పూజామందిరంలో ఉంచాలి.
ఈరోజు ఇలా చేస్తే ఆ ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీరు ఏం చేయకపోయినా శుచిగా స్నానం చేసి శ్రీకృష్ణుడి పటానికి ఈరోజు ఒక్క తులసిదళాన్ని సమర్పించిన మీ పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే తులసీదళమంటే ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టం. ఈరోజు నెమలి ఏకను పూజామందిరంలో ఉంచితే శత్రుబాధలు భయాలు తొలగిపోతాయి. ఈరోజు సంతానం కలగనివారు స్వామికి అప్పుడే చేసిన వెన్నపై పంచదార చల్లి నివేదించాలి. పూజానంతరం ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు తింటే వారికి తప్పక సంతానం కలుగుతుంది. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపు కుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుండి లోపలి వరకు శ్రీకృష్ణుని పాదాలను ముగ్గుతో వెయ్యాలి. కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించటం ఆనవాయితీ. వీలైతే ఈ సమయానికి పూజ సాగేలా చూసుకోవాలి. శ్రీకృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెప్తారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. శ్రీకృష్ణుడికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయన్ను పూజిస్తే చాలా మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే. కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలు చదువుతూ పరిమళభరితమైన పుష్పాలతో ఆయన్ను అర్చించాలి. కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం కూడా ఉంది. కాబట్టి కృష్ణుడికి కూడా సాత్వికమైన ఆహారాన్నే నివేదిస్తారు. వడపప్పు, పానకం, పళ్ళు వంటి నివేదనలు సాధారణం. వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు, వెన్న, మేగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు. మరికొందరు బాలెంతలకు పెట్టే మినపపిండి, పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలెంతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైందని చెప్పవచ్చు. చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయటం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది. కృష్ణాష్టమి రోజున పూలతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియజేసే భాగవతం, భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి. అలా శ్రీకృష్ణుణ్ణి తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రి గడపాలి. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రివేళ్లే కృష్ణ పూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకుంటే ఆ ప్రదేశంలో బియ్యం పోసి దానిమీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమ ఉంచి పూజలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకొని చంద్రునికి, కృష్ణునికి ఆర్కెమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గర్లోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజున రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి తెలిసిందే. బాలకృష్ణుని చిలిపి చేష్టలను తలుచుకుంటూ పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్ళలాంటి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని కొడతారు. మరికొందరు హోలీ తరహాలో గులాల్ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. మరికొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించి ఊయలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ ఉంటారు. విన్నంత మాత్రం చేతనే సకల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వచ్చే ఈ పవిత్ర కథను విందాం. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి ఆ నగరమంతా మంచి పలుకుబడి, గుర్తింపు ఉండేది. తరతరాలకు తరగని ధనం అతని వద్ద ఉండేది. ఆ వ్యాపారి నగరంలో ఉన్నవారందరికీ అప్పుగా ధనాన్ని ఇచ్చేవాడు. కాని ఆ ధనవంతుడు అప్పు ఇచ్చే విషయంలో ఒక కఠినమైన నిర్ణయం పెట్టుకున్నాడు. అతని వద్ద ఎవరైనా అప్పు తీసుకోవచ్చు, కాని ఆ అప్పును 2 రకాలుగా ఇచ్చేవాడు. అందులో మొదటి రకం ఈ జన్మలో తీసుకున్న అప్పును ఈ జన్మలోనే తీర్చటం. ఇక 2వది ఇప్పుడు తీసుకున్న అప్పును వచ్చే జన్మలో తీర్చే విధంగా అప్పును ఇచ్చేవాడు. ఎవరు ఎంత ధనం అప్పుగా అడిగినా ఇచ్చేవాడు. ఇదే అదునుగా భావించి మోసం చెయ్యాలి అనుకునేవారు డబ్బును వచ్చే జన్మలో తీర్చుతామని చెప్పి డబ్బును అడిగేవారు. ఆ వ్యాపారి ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి అలా క్యూలో నిలబడిపోయేవారు. అందరూ అనుకునేవారు ఆ వ్యాపారి ఒక పిచ్చివాడు, అతని వద్ద చాలా ధనం ఉంది, పిచ్చివాడు కాబట్టే ఇప్పుడు అప్పు ఇచ్చి వచ్చే జన్మలో తీర్చమంటున్నాడు. అలా వచ్చిన వారిలో కొంతమంది నిజాయితీ పరులు ఈ జన్మలోనే తమ అప్పును తీర్చుతాము అంటూ
ధనాన్ని అప్పుగా తీసుకుంటున్నారు. ఇక మోసం చేద్దామనే ఉద్దేశ్యంతో ఉన్నవారు మాత్రం వచ్చే జన్మలో తీర్చుతాము అంటూ ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకొని ఆనందంగా అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. ఇక అప్పు తీసుకున్న వారి పేరు చిరునామా అంతా కూడా ఆ వ్యాపారి తన పుస్తకంలో రాసి పెట్టుకునేవాడు. ఆ వ్యాపారి చాలా నిజాయితీగా ఉండేవాడు. ఎవరిని అప్పు తిరిగి ఇవ్వమని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆ వ్యాపారి గురించిన ఈ విషయం ప్రక్క ఊర్లో ఉన్నవారికి కూడా తెలిసిపోయింది. ఆ ప్రక్క ఊరిలోనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారు ఏ పని చేసేవారు కాదు. జోదమాడటం, దొంగతనాలు చేయటం, మద్యం తాగటం వంటి పనులు మాత్రమే చేసేవారు. ఆ ఊరిలో వారిని ఎవరూ నమ్మేవారు కాదు. ఒకరోజు ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి, ఎన్ని రోజులు మీరు ఇలా ధనం కోసం అన్నీ తప్పుడు పనులే చేస్తారు? మన ప్రక్క ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన అందరికీ ధనం అప్పుగా ఇస్తున్నాడు. మీకు డబ్బులు తిరిగి ఇవ్వాలి అనిపిస్తే ఈ జన్మలోనే అప్పు తీర్చుతామని చెప్పి అప్పు తీసుకోండి. అప్పు తీర్చాలి అని లేకపోతే వచ్చే జన్మలో అప్పు తీర్చుతాము అని చెప్పి ధనం తీసుకోండి. అలా ధనం తీసుకొని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోండి. అంతేకాని తప్పుడు పనులు చేయకండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం కలిగింది. వారు ఇలా ఆలోచిస్తున్నారు, మనమిద్దరం ఆయన దగ్గరకు వెళ్ళి చాలా ధనాన్ని తీసుకొని వచ్చే జన్మలో తీరుస్తామని చెప్పి తీసుకుందాం. ఆ డబ్బుతో 10 ఏళ్ళు చాలా సుఖంగా బ్రతుకుదామని అనుకున్నారు. ఇక వెంటనే ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరారు. ఆ ఊరికి చేరుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. వారిద్దరూ నడుచుకుంటూ మర్నాడు ఉదయానికి ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి చేరుకున్నారు. వాళ్ళిద్దరూ వ్యాపారిని కలిసి అతి వినయంగా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇలా అంటున్నారు, మేము మీ గురించి చాలా గొప్పగా విన్నాం. మా పరిస్థితి ఇప్పుడు అసలు బాగోలేదు. పేదరికంలో పిల్లలకు సరిగ్గా 2 పూటలా తిండి కూడా పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు మాకు ధనం చాలా అవసరం. మీ వద్ద మాకు ధనం లభిస్తుందా? దయచేసి మాకు సహాయం చేయండి అని అడిగారు. అప్పుడు ఆ వ్యాపారి, మీకు తప్పకుండా అప్పు ఇస్తాను. మీరు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకోండి. భయపడకండి. మీకు ఎంత ధనం కావాలి అని ఆ వ్యాపారి అడుగుతాడు. అప్పుడు వారిద్దరూ, మాకు చెరో 5 లక్షల వరహాలు కావాలి. కానీ ఈ జన్మలో మేము మీ అప్పును తీర్చలేము. వచ్చే జన్మలో అప్పును పూర్తిగా తీర్చుకుంటాము అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, సరే సరే, మీరు వచ్చే జన్మలోనే తీర్చండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ వచ్చే జన్మలో తీర్చే అప్పు అని వారిద్దరి పేర్లు చిరునామా తన పుస్తకంలో రాసుకొని ఒక్కొక్కరికి 5 లక్షల వరహాలు చొప్పున 10 లక్షల వరహాలు ఇచ్చేశాడు. ఆ డబ్బులు తీసుకొని ఎంతో ఆనందంగా ఇద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వారిద్దరూ ఇలా అనుకుంటున్నారు, వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు? ఈ వ్యాపారి పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు. వచ్చే జన్మ ఏమో గాని ఈ డబ్బులతో ఈ జన్మలో ఎంతో సంతోషంగా జీవించవచ్చు. ఇక మనం దొంగతనాలు చేయాల్సిన పనిలేదు అంటూ వాళ్ళ ఊరివైపు వెళ్తూ ఉన్నారు. నడుస్తూ నడుస్తూ దారిలో చీకటి పడిపోయింది. వారికి ఊరి బయట ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది. వెంటనే ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆ యజమానితో ఇలా అంటున్నారు, మాకు దారిలో చీకటి పడిపోయింది. మేము చాలా దూరం వెళ్ళాలి. ఈ రోజు రాత్రి ఎక్కడే నిద్రించి ఉదయాన్నే మేము వెళ్ళిపోతాము. దయచేసి మీ ఇంట్లో ఉండటానికి కాస్త చోటు ఇవ్వండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, చూడండి, మీరు ఎవరో నాకు తెలియదు. తెలియని వారిని నా ఇంట్లోకి నేను రానివ్వను. మీరు కావాలంటే మా ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో పనుకోండి. అక్కడ మంచం కూడా ఉంది. నేను రోజు అక్కడ గానుగునూనె అమ్ముతూ ఉంటాను. 1 ఎద్దు 1 గేదె ఉంది. జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పనుకోండి అని అంటాడు. ఇక చేసేది లేక ఇద్దరూ అక్కడ ఉండటానికి నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ వెళ్ళి ఆ పశువుల పాకలో పనుకున్నారు. కానీ వారికి నిద్ర పట్టడం లేదు. నిద్రిస్తే ధనం ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయపడుతున్నారు. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పుడే విచిత్రంగా అక్కడే ఉన్న ఎద్దు గేదెతో మాట్లాడుకోవటం వారికి వినిపించింది. ఆ గేద ఎద్దుతో ఇలా అంటుంది, ఓ మిత్రమా, నువ్వు పనుకున్నావా మేల్కొనే ఉన్నావా? నేను ఒక మాట చెప్తాను విను.
ఇక మన స్నేహం ఈ రాత్రితో ముగిసిపోతుంది, రేపు ఉదయాన్నే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ ఎద్దు, ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడి నుండి వెళ్ళిపోతావా, ఎటు వెళ్తావు, ఎందుకు వెళ్తావని అడుగుతుంది. ఇదంతా కూడా ఆ ఇద్దరు వ్యక్తులు వింటూనే ఉన్నారు. అప్పుడు ఆ గేద ఇలా అంటుంది, నేను పూర్వజన్మలో మన యజమాని వద్ద అప్పు తీసుకొని తీర్చలేకపోయాను, దాని కారణంగా నేను ఈ జన్మలో పశువుగా మారి అతని వద్దకే వచ్చి అప్పు తీర్చాను. అతను నన్ను నానా హింసలకు గురిచేశాడు. నేను పూర్వజన్మలో అతని వద్ద తీసుకున్న అప్పు కంటే 1000 రెట్లు ఎక్కువగా నా నుండి అతను అప్పుగా వసూలు చేశాడు. ఇక ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది. ఇక అతని వద్ద నుండి నాకు విముక్తి లభించింది. ఇక ఉదయాన్నే కొద్దిగా గడ్డి తిని ఆ తరువాత నా శరీరాన్ని వదిలేస్తాను. అతని అప్పు తీర్చటానికి నాకు ఈ జన్మ లభించింది. ఇక అప్పు తీర్చేశాను. ఇక నాకు ఈ శరీరంతో పనిలేదు, నా శరీరాన్ని వదిలేస్తాను అని అంటుంది. ఆ గేదె మాటలు విన్న ఆ ఎద్దు ఇలా అంటుంది, మిత్రమా, నీకు విముక్తి లభించింది. ఇంకో 4 గంటలు ఆగితే నేను కూడా అతని వద్ద నుండి విముక్తిని అవుతాను. నేను కూడా పూర్వజన్మలో నీలాగే అతని వద్ద అప్పు చేసి తీర్చలేకపోయాను. ఇంకా కొద్దిగా ధనం మాత్రమే తీర్చవలసి ఉంది. ఆ కొద్ది ధనాన్ని కూడా ఉదయాన్నే ఒక కషాయివాడు వచ్చి ఆ మిగిలిన ధనాన్ని యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్తాడు. అలా మిగిలిన అప్పు కూడా తీరిపోతుంది. ఆ వెంటనే నాకు విముక్తి లభిస్తుంది. పూర్వజన్మలో నేను చేసిన అప్పుకు గాను ఈ జన్మలో ఈ నూనెగానుగ తిప్పి తిప్పి అప్పు తీర్చాను, నానా కష్టాలు అనుభవించాను. ఇలా నా అప్పు మొత్తం వడ్డీతో సహా తీర్చేశాను. ఆ మిగిలిన కొద్ది ధనం కూడా రేపు కషాయివాడు చెల్లించి నన్ను ఈ బాధల నుండి విముక్తిని చేస్తాడు. నేను కొద్ది దూరం ఆ కషాయివాడి వెంట వెళ్ళి తరువాత నా ప్రాణాలను వదిలేస్తాను. అలా నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని అంటుంది ఆ ఎద్దు. ఆ మాటల్ని ఆ ఇద్దరు వ్యక్తులు విని, ఇదేంటి, ఈ పశువులు విచిత్రంగా మాట్లాడుకుంటున్నాయి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ ఆ ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు. అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోయింది. ఆ పశువుల వద్దకు వాటి యజమాని వచ్చి వాటికి గడ్డి పెడతాడు. ఆ గేదె గడ్డిని తిని కొద్దిసేపట్లోనే కిందకు పడిపోయి తన ప్రాణాలను వదిలేసింది. మరణించిన ఆ గేదెను చూసి ఆ యజమాని చాలా బాధపడతాడు. ఇదంతా చూస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు, అరే, నిజంగానే ఆ గేదె చెప్పినట్లే తన ప్రాణాలు వదిలేసింది, రాత్రి మనం విన్నట్లుగానే జరిగింది, అంటే నిజంగానే గత జన్మలో ఈ గేదె ఈ యజమాని వద్ద అప్పు తీసుకొని వాటిని తీర్చటానికే ఈ జన్మలో గేదెలాగా వచ్చి కష్టపడి తన గత జన్మ అప్పును తీర్చింది, అంటే ఇప్పుడు ఈ ఎద్దు కూడా మరణిస్తుందా అని అనుకున్నారు. ఇలా 4 గంటలు గడిచాక ఒక కషాయివాడు అక్కడకు వచ్చి, నీ ఎద్దును నాకు అమ్ముతావా అంటూ ఆ యజమానిని అడుగుతాడు. అప్పుడు ఆ యజమాని, ఎలాగూ ఈ ఎద్దు ముసలిది అయ్యింది, దానిని అమ్మి మరొక ఎద్దును కొనుక్కుందామనుకొని ఆ ఎద్దును అమ్మటానికి ఒప్పుకున్నాడు. ఇక కషాయివాడు యజమాని అడిగిన ధనాన్ని ఇచ్చి దానిని కొనుక్కున్నాడు. ఇక దానిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, ఈ ఎద్దు విషయంలో కూడా చెప్పినట్లుగానే జరుగుతుంది, కషాయివాడు వచ్చి ఎద్దును కొనుక్కొని దానిని తీసుకుని వెళ్తున్నాడు, మనం దాని వెంట వెళ్ళి చూద్దాం, అది మరణిస్తుందా లేదా అంటూ మెల్లెగా ఆ ఎద్దును వెంబడిస్తూ వెళ్తున్నారు. ఊరి బయటకు వెళ్ళగానే రాత్రి చెప్పినట్లుగానే ఆ ఎద్దు కింద పడిపోయి దాని ప్రాణాలను వదిలేసింది. అలా దానికి విముక్తి లభించింది. అది చూసిన ఆ ఇద్దరు భయంతో గజగజ వణికిపోయారు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అంతా రాత్రి చెప్పినట్లుగానే జరిగింది, ఆ గేదె అతని వద్ద అప్పు చేసి ఈ జన్మలో అతని వద్దనే పనిచేసి అప్పు తీర్చి మరణించింది, ఈ ఎద్దు కూడా అలానే చేసింది, అంటే మనం ఈ జన్మలో ఎవరి వద్దనైనా అప్పు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకపోతే వచ్చే జన్మలో వారి వద్దనే పశువుల్లాగా వచ్చి కష్టపడి అప్పు తీర్చి మరణించాలి. ఇప్పుడు మనం కూడా ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాం, అంటే మనం కూడా ఈ అప్పును చెల్లించకపోతే వచ్చే జన్మలో ఆ వ్యాపారి వద్దకే వచ్చి పశువుల్లా జన్మించి నానా కష్టాలు పడి అప్పు తీర్చాల్సి ఉంటుంది.
అప్పుడు ఆ ఇద్దరూ బాగా ఆలోచించి, వద్దు, మనకు ఈ అప్పు వద్దు, మనం వెళ్ళి ఆ వ్యాపారికి ఈ ధనం తిరిగి ఇచ్చేద్దాం. వ్యాపారి అడిగితే మాకు వేరే వద్ద ధనం లభించింది అని చెప్దాం. ఎలాగైనా సరే ఈ ధనాన్ని తిరిగి అతనికే ఇచ్చేద్దాం. ఆ వ్యాపారి మామూలువాడు కాదు, మనమే పిచ్చివాళ్ళం. ఆయనకు ఇవన్నీ తెలిసినట్లుగా ఉన్నాయి. అందుకే అంత ధైర్యంగా వచ్చే జన్మ కోసం అప్పుగా ఇస్తున్నాడు. మనకు ఈ అప్పు వద్దు, మనం తిరిగి ఇచ్చేద్దామంటూ ఆ ధనాన్ని తీసుకొని ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఇలా అంటున్నారు, మేము నిన్న మీ వద్ద అప్పు తీసుకున్నాము. ఆ ధనాన్ని తిరిగి ఇవ్వటానికి మేము మీ వద్దకు వచ్చాము. మాకు ఇప్పుడు ఈ ధనంతో అవసరం లేదు. మీరు ఈ డబ్బును తీసుకొని మీ పుస్తకంలో నుండి మా పేరును తొలగించండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి పుస్తకం తెరిచి చూడగా అందులో వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని రాసి ఉంది. అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, మీరు అప్పు తీసుకున్నది ఈ జన్మలో తీరుస్తామని కాదు, వచ్చే జన్మలో తీరుస్తామని అప్పు తీసుకున్నారు. ఈ జన్మలో అప్పు తీర్చవలసి ఉంటే నేను తీసుకునేవాడిని, కానీ అది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు, నేను దానిని తీసుకోలేను. మీరు వచ్చే జన్మలోనే ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది అని అంటాడు. ఆ వ్యాపారి మాటలు విన్న ఆ ఇద్దరు డబ్బులు తిరిగి తీసుకోమని చాలా బ్రతమలాడతారు. కానీ ఆ వ్యాపారి అస్సలు వినటం లేదు. ఇక నిరాశతో ఆ ఇద్దరూ అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు దారిలో వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచిస్తున్నారు, ఇక మనం వచ్చే జన్మలో పశువులుగా జన్మించి ఆ వ్యాపారి అప్పును తీర్చవలసి ఉంటుంది. వచ్చే జన్మలో ఆ వ్యాపారి మనల్ని ఎన్ని కష్టాలు పెడతాడో ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకొని మనం చిక్కుల్లో పడిపోయామని అనుకున్నారు. అప్పుడు ఆ ఇద్దరిలో ఒకడు ఇలా అంటున్నాడు, మిత్రమా, దీని నుండి తప్పించుకునే ఒక ఉపాయం నా దగ్గర ఉంది. మనం ఒక పని చేద్దాం. ఈ అడవిలో ఎక్కడా నీళ్లు లభించటం లేదు. దారిలో వెళ్లేవారికి పశువులకు నీరు లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ వ్యాపారి ఇచ్చిన ధనంతో ఇక్కడ ఒక అందమైన చెరువును నిర్మిద్దామని అంటాడు. రెండవవాడు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇక మరుసటి రోజు నుండి డబ్బులు ఖర్చు చేస్తూ ఆ చెరువును నిర్మించే పనిని ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే ఒక అందమైన చెరువును నిర్మించారు. ఆ చెరువు చుట్టూ అందమైన మొక్కలను కూడా నాటారు. కొన్ని రోజుల్లోనే వర్షాలు పడి ఆ చెరువు నీటితో నిండిపోయింది. ఇక వారిద్దరూ కూడా ఆ చెరువు దగ్గరే ఒక గదిని నిర్మించుకొని అక్కడే నివసిస్తూ ఉన్నారు. ఆ వ్యాపారి ఇచ్చిన ధనం పూర్తిగా ఆ చెరువు కోసం మాత్రమే ఖర్చు చేశారు. మెల్లిమెల్లిగా ఆ చెరువు గురించి ప్రక్క ఊర్లలో కూడా తెలిసిపోయింది. ఇక అందరూ కూడా పశువులకు నీరు త్రాగిద్దామని అక్కడకు తీసుకొని వస్తున్నారు. కానీ ఆ ఇద్దరూ ఆ చెరువు కట్ట మీద నిలబడి ఆ చెరువులోని నీటిని త్రాగనివ్వటం లేదు. ఈ చెరువులో ఎవరూ నీరు త్రాగకూడదు, ఇది మా యజమాని ఆదేశం, ఎక్కడకు ఎవరూ రావద్దు అని అంటారు. ఆ చెరువుకు కూడా వారికి అప్పు ఇచ్చిన ఆ వ్యాపారి పేరునే పెడతారు. అప్పుడు ప్రక్క ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, ఇంత అందమైన చెరువును ఆ వ్యాపారి అడవిలో ఎందుకు నిర్మించాడు, నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. కానీ ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఆ నీటిని ముట్టుకోనివ్వటం లేదు. అప్పుడు అందరూ ఆ చెరువు దగ్గరకు వెళ్ళి, మీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ చెరువులో నీటిని తాగితే మీకు ఏం నష్టం జరుగుతుంది, ఎవరికీ ఉపయోగపడకపోతే ఇంత ఖర్చు పెట్టి మీ యజమాని ఇక్కడ చెరువును ఎందుకు నిర్మించాడు అని అడుగుతారు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, చూడండి, ఇందులో మా తప్పేమీ లేదు, మేము ఆ వ్యాపారి వద్ద పనిచేసేవాళ్ళం, ఆయన ఎలా చెప్తే మేము అలానే చేస్తాం, ఇది ఆయన ఆదేశం, ఆయన ధనంతోనే ఈ చెరువును నిర్మించాము, మీరు ఏమైనా అడగాలని ఉంటే ఆయన వద్దకే వెళ్ళి అడగండి అని అంటారు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు చెప్తుంది నిజమే, వీళ్ళు వ్యాపారి వద్ద పనిచేసేవాళ్ళు మాత్రమే, ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తారు, మనం నేరుగా ఆ వ్యాపారి వద్దకే వెళ్ళి ఆయన్నే అడుగుదామంటూ ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఆయనతో ఇలా అంటున్నారు, మీరు అంత అందమైన చెరువును నిర్మించారు, కానీ ఆ చెరువు నుండి ఎవరినీ నీరు త్రాగనివ్వటం లేదు, మరి ఆ చెరువును ఎందుకోసం నిర్మించారు అని అడుగుతారు. చెరువు గురించి అడగగానే ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి, మీరు ఏ చెరువు గురించి మాట్లాడుతున్నారు,
నేను కొత్తగా ఏ చెరువును నిర్మించలేదు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తులు, లేదు లేదు, మేము మా కళ్ళతో మేము చూసి వస్తున్నాము, ఆ చెరువుకు కూడా మీ పేరే పెట్టి ఉంది, అక్కడ ఇద్దరు పనివాళ్ళు కూడా ఉన్నారు, ఆ ఇద్దరూ చెరువులో నుండి నీటిని త్రాగనివ్వటం లేదు అని అనగానే, అప్పుడు ఆ వ్యాపారి, సరే వెళ్ళి చూద్దాం, మీరు చెప్పిన ఆ చెరువు దగ్గరకు వెళ్దామంటూ వాళ్లతో కలిసి ఆ చెరువు వద్దకు చేరుకున్నాడు. అందమైన ఆ చెరువును చూసి ఆ వ్యాపారి కూడా ఆశ్చర్యపోయాడు. ఆ చెరువు కట్ట మీద ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వెంటనే ఆ వ్యాపారి ఆ ఇద్దరు వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు, మీరు ఈ చెరువులోంచి నీటిని ఎందుకు ముట్టుకోనివ్వటం లేదు? మీరు ఈ చెరువును నా పేరు మీద ఎందుకు నిర్మించారు? నా పేరుతో చెరువును నిర్మించి నా పేరు చెప్పి ఎవరికీ నీటిని ఇవ్వటం లేదు. దానివల్ల నన్ను అందరూ తిట్టుకుంటున్నారు. దానివల్ల నాకు పాపం తగులుతుంది. నేను ఈ చెరువును నిర్మించలేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తులు ఊరంతా వింటూ ఉండగా ఇలా అంటున్నారు, మేము మీ వద్ద 10 లక్షల వరహాలు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పుగా తీసుకున్నాం. కానీ వేరే దగ్గర మాకు ధనం లభించటంతో మేము 10 లక్షల వరహాలు అప్పుగా తీరుద్దామనుకున్నాం. కానీ మీరు దానికి ఒప్పుకోలేదు. వచ్చే జన్మలో మాత్రమే ఆ అప్పును తీర్చాలి అన్నారు. కానీ మేము ఆ అప్పును ఎలాగైనా ఈ జన్మలోనే తీర్చాలి అనుకుంటున్నాము. కానీ మీరు ఆ డబ్బును తీసుకోలేదు. అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది. మేము మీ డబ్బులతోనే మీ పేరు మీద ఈ చెరువును నిర్మించాము. ఎందుకంటే ఆ డబ్బులు మీవే కదా. ఇక మీరు ఆ అప్పును తీర్చినట్లుగా ఒప్పుకునే వరకు ఎవరినీ ఈ చెరువులో నీటిని తాగనివ్వం. మీరు మీ పుస్తకంలోంచి మా పేరును తొలగిస్తేనే ఇందులోంచి నీటిని తాగనిస్తాం. అప్పటి వరకు అందరూ తిట్టుకుంటూ ఉంటారు. దాని పాపం మీకే తగులుతుంది అంటారు. అది విన్న ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఊరిలోని వారందరూ కూడా వారిద్దరూ చాలా మంచివారు. మంచి అందమైన చెరువును నిర్మించారు. అందరికీ ఉపయోగపడే పనే చేశారు. వీరి అప్పును తీర్చినట్లుగా భావించి పుస్తకంలోంచి వారి పేరును తొలగించండి అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, నేను వచ్చే జన్మలో తీర్చే అప్పును ఇప్పుడు తిరిగి తీసుకోలేను, అది వీలు పడదు అని అంటాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, ఏం పర్వాలేదు, మేమైతే ఈ చెరువులో నీటిని ఎవరినీ త్రాగనివ్వం, ఇక ఆ పాపమంతా మీకే తగులుతుంది అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, నా డబ్బులను వాడి ఈ చెరువును నిర్మించారు, వాళ్లకు నీళ్లు ఇవ్వకపోతే నాకే పాపం తగులుతుంది అంటూ, సరే మీ అప్పును తీర్చినట్లుగానే భావించి ఈ పుస్తకంలోంచి మీ పేర్లను ఇప్పుడే తొలగిస్తాను, ఇక మీరు నా అప్పు తీర్చినట్లే, ఇక ఊరందరినీ నీటిని వాడుకోనివ్వండి అంటూ ఆ ఇద్దరి పేర్లను ఆ పుస్తకంలోంచి తొలగించేస్తాడు. అది చూసి ఆ ఇద్దరూ చాలా సంతోషిస్తారు. వెంటనే అక్కడి నుండి తమ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటి నుండి ఆ ఇద్దరు ఏ తప్పుడు పనులు చేయకుండా ఎంతో కష్టపడి తమ జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎవరి వద్దనైనా అప్పు చేసి కానీ లేదా ఎవరి ధనాన్నైనా తీసుకొని దానిని తిరిగి చెల్లించకపోతే దానిని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వారికి చెల్లించవలసి ఉంటుంది. తీసుకున్న ధనాన్ని వచ్చే జన్మలో వారి ఇంట్లోనే ఒక పశువుగా వచ్చి ఆ అప్పును వడ్డీతో సహా తీర్చాల్సి ఉంటుంది. అందుకే మనం ఎవరి ధనాన్ని మోసం చేసి తినకూడదు. మన ధనం వేరే వాళ్ళు తిన్నా సరే మనం మాత్రం నిజాయితీగా ఉంటూ ఎవరినీ మోసం చేయకూడదు. ఆ భగవంతుడు అన్నింటినీ చూస్తూనే ఉంటాడు. ఇలాంటి ముగ్గురు వ్యక్తుల ధనం ఎప్పుడూ కూడా తినవద్దు. అందులో మొదటివాడు, దొంగతనం మోసం చేసి సంపాదించిన వారి ధనం మనం ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. అలాంటి ధనం మనం తింటే వారు చేసిన పాపాలన్నీ మనకే తగులుతాయి. ఇక రెండవది, దేవస్థానానికి సంబంధించిన ధనాన్ని మనం ఎప్పుడూ కూడా తినవద్దు. అది జన్మజన్మల వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక మూడవది, ఎంతో నిజాయితీగా కష్టపడి సంపాదించిన వారి వద్ద నుండి మనం ధనం తీసుకొని వారికి తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో పశువులా మారి వారి రుణాన్ని తీర్చవలసి ఉంటుంది. ఈ కథను అదృష్టవంతులు మాత్రమే ఈరోజు విన్నారు. ఈ బుల్లికృష్ణుని పుట్టినరోజు ఎవరైతే శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని వింటారో వారి యొక్క జన్మల పాపాలు దరిద్రం మొత్తం ఈరోజుతో పోతాయి.
వారి కష్టాలు దోషాలు పోయి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. జీవితంలో దరిద్రం దరిచేరదు. మహాపాపాలైన అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. పవిత్ర గంగాతీరంలో కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం క్షీరసాగర మదనం సమయంలో, అమృతం కోసం దేవతలు దానవులు పోరాడే సమయంలో, కాలనేమి అనే రాక్షసుడు విష్ణువుతో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో విష్ణువు కాలనేమిని సంహరించాడు. అప్పుడు శుక్రాచార్యుడు తన సంజీవిని మంత్ర ప్రభావం చేత అతన్ని మళ్లీ బ్రతికించాడు. అప్పుడు కాలనేమి మరలా విష్ణువుతో పోరాడి గెలవాలనే కాంక్షతో మందరాచల సమీపంలో ప్రతిరోజు కేవలం గరికరసం త్రాగి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడతను ఏ దైవం వల్ల తనకు మృత్యువు కలగకుండా ఉండేటట్లు వరం కోరుకున్నాడు. అందుకు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, నీవు దుర్లభమైన కోరిక కోరావు, కాలాంతరములో నీకటువంటి శక్తినిస్తాను అన్నాడు. ఆ కాలనేమి అనే అసురుడే కంసుడనే పేరుతో ఉగ్రసేనుడి భార్య పద్మావతికి జన్మించాడు. కంసుడు చిన్నప్పటి నుండి అతి బలశాలి. ఒకసారి జరాసంధుడు విజయయాత్రకు బయలుదేరి ఒక చోట విడిది దిగినప్పుడు ఒక మదపుటేనుగును శిబిరం బయట కట్టేశారు. అది గొలుసులు తెంచుకొని చెట్లు చీమలను చిన్నాభిన్నం చేస్తూ కంసుడు మల్లయుద్ధం చేస్తున్న చోటకు వచ్చింది. దానిని చూసి వీరులంతా భయపడి పారిపోయారు. కంసుడు దాని తొండాన్ని పట్టుకొని గిరగిరా తిప్పి విసిరివేయగా అది చచ్చి జరాసంధుని శిబిరం దగ్గర పడింది. జరాసంధుడు కంసుని పరాక్రమానికి ఆశ్చర్యపడి తన కుమార్తెలైన అస్థి ప్రాస్థి అనువారిని కంసుడికిచ్చి వివాహం చేశాడు. ఒకసారి కంసుడు ఋషిముఖ వనానికి వెళ్ళి అక్కడ కేశి అనే అశ్వముఖితో పోరాడి వానిని లొంగదీసుకొని మహేంద్రగిరి మీదకు చేరి ఆ పర్వతాన్ని అనేక పర్యాయాలు కుదిపేశాడు. ఆ పర్వతంపై నివసించే పరశురాముడికి కోపం వచ్చింది. ఓరి తుచ్చుడా, కేటకాదమా, నీకు పౌరుషముంటే ఇదిగో నా దగ్గర లక్ష పుట్ల ఇనుపధనుసు ఉన్నది. దీనిని పూర్వం త్రిపురాసురులు సంహరించే నిమిత్తమై మహావిష్ణువు శంకరునికి ప్రసాదించాడు. క్షత్రియ సంహారం నిమిత్తమై దీనిని శంకరుడు నాకు అనుగ్రహించాడు. నీవు దీనిని ఎక్కుపెట్టు, లేకుంటే నిన్ను హతమారుస్తానన్నాడు. అప్పుడు కంసుడు ధైర్యోత్సాహములతో 7 తాళ్ల పొడవున్న ఆ భయంకరమైన ధనుసును ఎక్కుపెట్టాడు. తరువాత పరశురాముని పాదాలకు ప్రణమిల్లి శరణు వేడాడు. పరశురాముడు ప్రసన్నుడై ధనుస్సును కంసుడికే ఇచ్చి, కంస, ఇది విష్ణు ధనుస్సు, దీనిని విరిచినవాడు పరిపూర్ణుడైన పరమాత్మునిగా తెలుసుకో, ఆ పరమాత్ముని చేతిలోనే నీకు మృత్యువు ప్రాప్తిస్తుందని చెప్పాడు. ఇక కంసుడు పరశురాముడికి ప్రాణమిల్లి అనంతరం తనను ఎదుర్కొనేవారు ఎవరున్నారా అని వెతికి అఘాసురుడు, అరిష్టాకాసురుడు, భగాసురుడు, తృణావర్తుడు మున్నగు వారిని ఓడించి వారందర్నీ తన సేవకులుగా చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా మధురానగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకనాడు వారి భవనానికి యాదవ పురోహితుడైన గర్గాచార్యుల వారు విచ్చేశారు. మహారాజు గర్గాచార్యులను చూసి ఆనందంతో ఆహ్వానించి ఆసనంపై కూర్చోపెట్టాడు. యాదవులంతా గర్గమహామునికి ప్రణామం చేశారు. ఆ సమయంలో మహారాజైన ఉగ్రసేనుని చెంతనే అక్రూరుడు, దేవకుడు, కంసుడు వినయపూర్వకంగా నిలబడి ఉన్నారు. అప్పుడు గర్గమహర్షి దేవకుని చూసి, రాజా, నీ కుమార్తె దేవకికి సూరసేనుని కుమారుడు వసుదేవుడు తగిన వరుడు, అందువల్ల నీవు వసుదేవుడికి నీ కుమార్తెనిచ్చి వివాహం జరిపించు అన్నాడు. ఇక గర్గమహర్షి సూచనపై ఒక మంచి ముహూర్తంలో దేవకి వసుదేవుల వివాహం వైభవోపేతంగా జరిగింది. వివాహమైన తరువాత అందమైన రథం మీద దేవకిని అత్తవారింటికి పంపటానికి దేవకుడు సకల సన్నాహాలు చేశాడు. దేవకి వసుదేవులు రథంపై ఆసీనులయ్యారు. వసుదేవునిపై గల స్నేహభావంతో చెల్లెలపై గల మమకారంతో కంసుడే స్వయంగా రథం నడపటానికి సిద్ధమయ్యాడు. దేవకుడు తన కుమార్తెకు అనేక రకాలైన కానుకలు బహూకరించాడు. ఇలా రథంపై ప్రయాణం ఆరంభమైంది. కొద్ది దూరం వెళ్లగానే ఆకాశవాణి కంసుణ్ణి సంబోధించి, ఓరి మూర్ఖుడా, కంస, నీవెంతో సంతోషంగా రథం నడుపుతున్నావు, కాని నీ చెల్లెలి 8వ గర్భమే, నీ పాలిటి మృత్యువని నీకు తెలియదు అని హెచ్చరించింది. అది విని కంసుడు ఎంతో ఆశ్చర్యపోయాడు.
సహజంగా దుష్టుడైన కంసుడికి ఈ మాటలు వినగాని ఒక చేతితో చెల్లెల జుట్టు పట్టుకొని వేరొక చేతితో కత్తి పట్టుకొని ఆమెను సంహరించటానికి సిద్ధమయ్యాడు. ఒక్కసారిగా మాంగళ్య వాయిద్యాలు ఆగిపోయాయి. అందరూ ఆశ్చర్యంతో వారివైపు చూడసాగారు. అప్పుడు వసుదేవుడు శాంతచిత్తంతో ఇలా అన్నాడు, కంస, నీవు నీ వంశాన్ని కీర్తిని విస్తరింపచేసేవాడవు. ఎంతోమందిని యుద్ధంలో సంహరించావు. అటువంటి పరాక్రమవంతుడవైన నీవు నీ చెల్లెల్ని సంహరించటమా? బకాసురిని సోదరి పోతన వచ్చి నీతో యుద్ధం చెయ్యాలని నిన్ను ఆహ్వానిస్తే నేను స్త్రీతో యుద్ధం చెయ్యను అని చెప్పి ఆమెను నీ సోదరిగా మనించావు. అటువంటి నీవు సాక్షాత్తు నీ సోదరిని సంహరించటం సమంజసమేనా? ఈమె వివాహపు వేడుకలో ఉన్నది. ఈమె నీకు చిన్న చెల్లెలు, నీ కూతురు వంటిది అని చెప్పి చూశాడు. కాని దుర్మార్గుడైన కంసుని బుద్ధి మారకపోవటం గమనించి వసుదేవుడు భగవంతునిపై భారం వేసి, బావా, ఓ రాజా, నీకు దేవకీ వల్ల ఎటువంటి భయమూ లేదు. పోనీ ఆకాశవాణి మాటలను బట్టి భావించిన ఈమెకు జన్మించే ప్రతి శిశువును నీకు సమర్పిస్తాను. నీవు ఆందోళన పడవద్దు, నన్ను విశ్వసించు అన్నాడు. ఇక వసుదేవుని మాటలపై నమ్మకంతో కంసుడు ఊరుకున్నాడు. వసుదేవుడు భయపడుతూ దేవకితో తన భవనానికి చేరుకున్నాడు. కంసుడు వెంటనే వేలాది మంది శస్త్రధారుల్ని దేవకీనందనుల భవనం చుట్టూ కాపలాగా పెట్టాడు. వసుదేవుడికి మొదట కీర్తిమంతుడనే కుమారుడు కలిగాడు. వసుదేవుడు సత్యవాక్య నియమంతో ఆ బాలుణ్ణి కంసుని వద్దకు తీసుకువెళ్ళాడు. కంసుడికి హఠాత్తుగా మనస్సు మారి, 8వ గర్భం వల్ల కదా నాకు మృత్యువు, ఆ బాలుణ్ణి తీసుకువెళ్ళు అన్నాడు. వసుదేవుడు సంతోషంగా బాలునితో పాటు ఇంటికి చేరి కూడా ఆ కంసుని బుద్ధి అస్థిరమైంది కదా అని బాధపడుతూ ఉన్నాడు. కాని కొద్ది రోజులకే కంసుని మనసు మారింది. దేవకి వసుదేవుల్ని చెరసాలలో పెట్టి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేయించాడు. ఆ పెద్ద కుమారుణ్ణి తీసుకువచ్చి ఒక పెద్ద బండపై వేసి కొట్టి చంపాడు. కంసుడికి పూర్వజన్మ స్ఫురణ ఉన్నది. అందువల్ల విష్ణువంటే భయం వల్ల, తన దుష్ట స్వభావం వల్ల దేవకీకి పుట్టిన 6 కుమారుల్ని ఇదే విధంగా వధించాడు. ఇక దేవకీదేవికి 7వ పర్యాయం గర్భవతి అయింది. ఆమె గర్భంలో సాక్షాత్తు అనంతదేవుడు ఉండటం వల్ల ఆమెకు ఎంతో సంతోషం కలిగింది. అదేవిధంగా కంసుని వల్ల భయం కూడా కలిగింది. యోగామాయ ఆ గర్భాన్ని తీసుకువెళ్ళి నందవ్రజంలోని రోహిణీదేవిలో ప్రవేశపెట్టింది. దేవకీదేవి గర్భం మాయమైనందుకు మధురాపుర కాంతలు ఎంతో భయపడ్డారు. 5 తరువాత నందవ్రజంలో భాద్రపద శుక్ల షష్ఠి నాడు స్వాతి నక్షత్రంలో బుధవారం రోజున తులాలగ్నంలో వసుదేవుని మరొక పత్ని అయిన రోహిణి గర్భం నుండి అనంతదేవుడు బలరాముడిగా ఆవిర్భవించాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. నందరాజు ఆ బాలునకు జాతకర్మ సంస్కారాలు జరిపి బ్రాహ్మణులకు విరివిగా గోదానాలు చేశాడు. అప్పుడు నందుడు, ఓ మహర్షులారా, ఈ సుందర బాలకుడు ఎవరు? ఇతని వృత్తాంతమేమిటి? ఈ బాలుడు కేవలం 5 ఎలా ఆవిర్భవించాడు అని అడుగగా వ్యాసమహర్షి ఇలా చెప్తాడు, నందరాజా, నీ భాగ్యం ఏమని చెప్పాలి? సనాతనుడైన ఆ శేషనాగుడే ఈ బాలుని రూపంలో ఉన్నాడు. ఈ బాలుడు ముందుగా దేవకి గర్భమునందే ప్రవేశించాడు. కాని ఆ పరమాత్ముని సంకల్పానుసారం తరువాత రోహిణి గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు. యోగులకు కూడా లభించని దర్శనం నీకు లభించింది అని పలికాడు. దుష్టశిక్షణ శిష్టరక్షణకై భగవంతుణ్ణి ఆవిర్భవించమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించబోతున్నాడు. పరమాత్ముని తేజస్సు దేవకీ గర్భంలో ప్రవేశించగా దేవకీదేవి అపూర్వమైన కాంతితో విరాజిల్లింది. ఆ కాంతిని చూసి కంసుడు భయభ్రాంతుడై ఆ జన్మించబోయే కుమారుడే తన పాలిట మృత్యువు కాగలడని భావించి సర్వసన్నద్ధంగా ఉన్నాడు. బ్రహ్మాది దేవతలు వచ్చి దేవకీ గర్భంలోనున్న భగవానుణ్ణి నమస్కరించి, ఓ పరమాత్మ, నీవు ప్రకృతిలోని త్రిగుణముల వల్ల అనేక రూపాలలో ప్రకాశిస్తున్నావు. నీవు సృష్టి స్థితి లయకారకుడవు. ఇంధనములో అగ్నివలే నీవు ఈ సమస్త జగత్తులో అవ్యక్త రూపంలో ఉండి ఉన్నావు అని ప్రార్థించగా దేవకీ వసుదేవుల ప్రార్థనలు విని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు, అమ్మా, క్రిందటి జన్మలో నీవు ప్రశ్ని అనే పతివ్రతవు. తండ్రి, నీవు సుతపుడనే ప్రజాపతివి. మీరిద్దరూ బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఒక మన్వంతరకాలం తపస్సు చేశారు. అప్పుడు నేను ప్రసన్నుడనై
మీకు దర్శనమిచ్చి అభీష్టం కోరమని అన్నాను. మీరిద్దరూ నీవంటి పుత్రుడు మాకు ప్రసాదించు అని వేడుకున్నారు. మీ పుణ్యం వల్ల మీరు ప్రజాపతులయ్యారు. ప్రపంచంలో నా వంటి వాడు మరొకరు లేరు. అందువల్ల నేనే స్వయంగా మీకు కుమారుడునై ప్రశ్నీ గర్భుడుగా ప్రఖ్యాతి పొందాను. తరువాత జన్మలో మీరు అతిథి కశ్యపులుగా అవతరించారు. అప్పుడు నేను వామనుడిగా మీకు జన్మించాను. ఈ జన్మలో దేవకి వసుదేవులైన మీకు మరలా కుమారుడునయ్యాను. మీరు ఒకసారి కోరినప్పటికీ మీపై అనుగ్రహం వల్ల మీకు నేను 3 పర్యాయాలు జన్మించాను. మీకు కంసుని వల్ల ఎంతమాత్రం భయం లేదు అని చెప్పాడు. నాయనా, నీవు నన్ను నందరాజు మందిరానికి తీసుకువెళ్ళు. నందుని కుమార్తెను ఎక్కడకు తీసుకురా అని పలికి వారు చూస్తుండగానే మరలా భగవానుడు బాలుని రూపం ధరించాడు. అదే సమయంలో నందగోకులంలో నందుని పత్నికి యోగామాయ జన్మించింది. ఇక వసుదేవుడు బాలకృష్ణుణ్ణి చిన్న బుట్టలో పరుండబెట్టి శిరస్సున పెట్టుకున్నాడు. కాపలా కాసేవారంతా నిద్రలో మునిగిపోయారు. కారాగారం తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు బయటకు నడిచాడు. ఆయన లోపలి అజ్ఞానము, బయట అంధకారము రెండూ తొలగిపోయాయి. ఆకాశంలో మేఘాలు అలముకున్నాయి. సన్నగా జల్లులు పడసాగాయి. 1000 పడగల ఆదిశేషుడు ఆ నీటి తుంపరలు బాలునిపై పడనయ్యకుండా తన పడగను ఛత్రం వలె కప్పి వసుదేవుణ్ణి అనుసరించసాగాడు. ఆ సమయంలో యమునా నది ఉత్తంగ తరంగాలతో ఉరకలు వేస్తుంది. కలింద నందిని అయిన యమున వసుదేవుణ్ణి చూడగానే మార్గమిచ్చింది. వసుదేవుడు యమునానది దాటి ముందుకు వెళ్ళాడు. నందవ్రజమంతా గాఢనిద్రలో ఉన్నది. వసుదేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి ఆమె పక్కలోని దివ్యబాలికను ఎత్తుకొని తిరిగి ప్రయాణమయ్యాడు. యశోద ప్రసవం వల్ల అలసిపోయి ఆనందంతో గాఢనిద్రలో ఉండి తనకు కలిగింది కుమార్తయా కుమారుడా అనే విషయం కూడా గమనించకుండా ఉన్నది. అక్కడ కారాగారంలో దేవకి పొత్తిలలో బాలిక ఏడుపు వినిపించి కాపలాదారులు ఉలిక్కిపడి లేచి శిశువు జన్మించిన వార్తను కంసుడికి తెలియజేశారు. కంసుడు భయభ్రాంతుడై వెంటనే సూతగృహానికి వచ్చాడు. అతన్ని చూడగానే దేవకీదేవి విలపిస్తూ కంసునితో ఇలా అంటుంది. అన్నా, నీవు దీనుల ఎడల దుఃఖితుల ఎడల కనికరం చూపిస్తావు కదా. నేను నీ సోదరిని కారాగారంలో పడవేశావు. నా కుమారులందర్నీ సంహరించావు. నేను అభాగ్యురాలను. ఇప్పుడు నాకు కుమార్తె కలిగింది. ఈమెను నాకు భిక్షగా ప్రసాదించు. శ్రీని వధించటం నీ వంటి వీరులకు తగింది కాదు అని అనేక విధాలుగా వేడుకుంది. అయినా కంసుడు ఆ మాట వినక శిశువును సంహరించటానికి పైకి విసురుతాడు. అలా పైకి విసిరిన శిశువు 8 చేతులతో శంఖచక్ర గదాహస్తాలతో ఆకాశంలోకి లేచి తాను యోగా మాయనని, కంసుణ్ణి చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. ఇలా శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు, దేవకీకి 8వ గర్భంగా శ్రావణమాసం కృష్ణపక్షం 8వ తిథిరోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. దేవకి వసుదేవులకు 8వ సంతానంగా కంసుడి చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిలో చేరి అక్కడే పెరిగాడు. తరువాత కంసుణ్ణి సంహరించి దేవతలకు సంతోషాన్ని కలిగించాడు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా చెప్పినా లేదా వినిపించినా వారికి జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు.